हेलो फ्रेंड्स, वेलकम टू उमा महेश्वर व्लॉग्स। रमजान स्पेशल मन अंदर की इष्टम शिर्कुर्मा ये विधा तैयार चेसो ने चाल सिंपल इंट्लो तैयार चेसुकोवच्चुंडि 10 मिनट्स लो। सो ट्राई चेयंडि। दीनिकि कावाल्सिन पदार्थालु चेप्पे मुंदुगा नानबेट्टिन बादाम तीसुकोवालि 10 बादाम, अलाने पिस्ता कूडा नानबेट्टि पेट्टुकोवालि, एंडु खर्जूरं అలానే కాజు కూడా, వీటిని అన్నిటిని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి। నేను ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టాను। అలా దీనికి కావాల్సినంత నెయ్యి, ఇంకా మిల్క్ మేడ్ కూడా తీసుకోవాలి। దీని వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట। అలానే ఇది సేమియా అండి, దీనికి ఉపయోగించే సేమియా। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి। కడాయి పెట్టుకొని దీంట్లో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి। దీని కోసం సేమియా మనం ఇంట్లో చేసే సేమియా కాకుండా చాలా సన్నగా ఉంటుంది। ఇప్పుడు ఇలా ఘీ వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం। నానబెట్టడం వల్ల ఏంటంటే డ్రై ఫ్రూట్ అనేది చాలా స్మూత్ అవుతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట। చూడండి, వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు చూడండి, ఈ సేమియా చాలా చాలా సన్నగా ఉంటుంది, నార్మల్ సేమియాలా కాకుండా చాలా సన్నగా ఉంటుంది। షీర్కుర్మా చేయడానికంటే వాళ్ళే ఇస్తారు। సో ఇది ఎక్కువ సేపు మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం నేతిలో వేయించుకుందాం। ఆల్రెడీ నేతిలో వేయించింది మనకి ఇస్తారు, కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను, ఒక 2 మినిట్స్ చాలండి। అలాగే స్టవ్ మీద ఇంకొక నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో మనం పాలను పోసి వేడి చేసుకుందాం। నేను దీనికోసం 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను। ఇప్పుడు పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను బ్రౌన్ షుగర్ ని యాడ్ చేస్తున్నానండి। నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు, నేనైతే బ్రౌన్ షుగర్ ని ప్రిఫర్ చేస్తున్నాను దీనికోసం। సో నేను ఒక బౌల్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, ఒక పెద్ద బౌల్ నిండా బ్రౌన్ షుగర్ తీసుకున్నాను। అంటే మన టేస్ట్ తగ్గట్టు మనం తీసుకోవచ్చు। ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక హాఫ్ బౌల్ యాడ్ చేసుకోండి। సో విధంగా పాలని బాగా మరగనియాలి, కొంచెం థిక్గా అయ్యే వరకు మరగనివ్వాలి। చూడండి, పాలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా। ఇప్పుడు ఇందులో నేను 1 ఫుల్ కప్ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను। మిల్క్ మేడ్ వేయడం వల్ల పాలు ఇంకొంచెం థిక్గా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట। చూడండి, పాలు మీగడ అనేది వస్తుంది కదా, అంచులు వెంబడున్న మీగడిని కూడా పాలల్లో కలుపుతూ ఉన్నాను నేను। ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేశాను నేను। వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం ఒక 2 మినిట్స్ పాటు వేయించిన సేమియాని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను। ఇది యాడ్ చేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఒక 2 మినిట్స్ కదిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటుంది సేమియా, తొందరగా మెత్తగా పడిపోతుంది, అందుకని దీన్ని ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి పెట్టకూడదు। వేసిన వెంటనే 1 నిమిషం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతేనండి, మనకి షీర్కుర్మా అనేది రెడీ అయిపోయింది। నేను స్టవ్ క్లోజ్ చేశాను। అంతేనండి, చాలా ఈజీ, మనకి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది। పాలను బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది। అంతేనండి, వేడివేడిగా రంజాన్ స్పెషల్ షీర్కుర్మా అయితే తయారైపోయింది। తప్పకుండా దీన్ని టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి। వీటిని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఇంకా చెర్రీతోని డెకర్ చేసుకున్నాను। సో ఇలా వేడివేడిగా ఉంటప్పుడు చాలా బాగుంటుంది తిన్నీకి, కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు। సో తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।